దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మరి మనందరికీ తెలిసినటువంటి దేవుని యొక్క వాక్యం కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. సామ్స్ చాప్టర్ 15 and verse 1. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు? భక్తుడు రాస్తున్నటువంటి యొక్క కీర్తనలో రెండు మాటల్ని మనం ప్రాముఖ్యంగా చూస్తూ ఉన్నాము. దేవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? గుడారము అనేది ఇట్స్ ఎ టెంపరీ అరేంజ్మెంట్. నివాసం అనేది ఇట్స్ ఎ పర్మనెంట్ అరేంజ్మెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే అతిథిగా గుడారములో ఉంటాము, నివాసితుడిగా మనం పరిశుద్ధ పర్వతం మీద ఉంటాము. అతిథిగా ఉండేవాడు కొద్ది రోజులు మాత్రమే ఉంటాడు. నేను దుబాయ్ వచ్చాను అనుకోండి, నన్ను ఒక గెస్ట్ స్పీకర్గా పిలిస్తే ఆ వచ్చిన ఆ వారం రోజులో 2 వారాలు 3 వారాలు అయిపోయిన తర్వాత తిరిగి నా సొంత ప్రదేశానికి నేను వచ్చేస్తాను. ఈరోజు నా జూమ్ మీటింగ్లో మీరందరూ కూడా చాలామంది చూస్తుంటారు. ఇన్విటేషన్లో ఈ రోజున గెస్ట్ స్పీకర్ ఎవరు అని అంటే ఆక్మర్తి డానియల్ అని చెప్పి మీ అందరికీ కూడా ఆ ఇంటిమేషన్ రావడం జరిగింది. ఐఎమ్ ఏ గెస్ట్ స్పీకర్. గెస్ట్ అనేవాడు ఉంటే ఒక రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, 1 నెల ఉంటాడు, తర్వాత సొంత ప్రదేశానికి వెళ్తాడు. సో ఇక్కడ భక్తుడు రాస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండేటువంటి వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేసేటువంటి వాడెవడు? సో ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన రెండు మాటలు, ఒకటి గెస్ట్, రెండవది రెసిడెంట్. సో నా యొక్క రెసిడెన్స్ అడ్రస్ ఏమిటంటే, బహుశా నేను కాకినాడ అని చెప్పచ్చు. కాకినాడలో నా రెసిడెన్స్ ఉంది. ఒకవేళ నేను ఎక్కడికైనా వెళ్తే నేను గెస్ట్గా ఉండేటువంటి హోటల్స్ ఉంటాయి, లేదా కొంతమంది ఫ్రెండ్స్ హౌసెస్ ఉంటాయి, పాస్టర్ గారి దగ్గర ఉంటాను. సో గెస్ట్గా ఉండేది కొన్ని రోజులు మాత్రమే. సో భక్తుడైన పౌలు గారు చెప్తాడు, ఈ గుడారము శిథిలమైపోతుంది. మన గుడారము శిథిలమైపోయేటువంటి గుడారం. దిస్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ అరేంజ్మెంట్. సో గుడారం అనేది టెంపరీ, పర్వతం ఈజ్ ఏ డ్వెల్లింగ్ అండ్ పర్మనెంట్ ప్లేస్. సో గుడారం అనేది మనిషి యొక్క శరీరాన్ని సూచిస్తుంది. గుడారం అనేది మనిషి యొక్క శరీరం అనేది టెంపరీ. అయితే పరిశుద్ధ పర్వతం, హోలీ హిల్, పరలోక పట్టణం, అది శాశ్వతమైన చిరునామా. ఈ లోకంలో కొంతకాలం మనం జీవిస్తాం. మోషే గారు చెప్తాడు, నరుని యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే అని మోషే గారు ఆయన యొక్క కీర్తనలో రాస్తున్నాడు. 30వ కీర్తన 10వ వచనంలో చూస్తున్నట్లయితే. సో నరుని యొక్క కాలం యుద్ధ కాలము అని మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. మోషే గారు అంటున్నాడు, ఈ ఆయుష్ కాలము 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు, అయినా దీని వైభవం ఆయాసమే, దుఃఖమే. కనుక ప్రియులరా, అపోస్తులైన పౌలు గారు కొరింథీ పత్రికలో రాస్తున్నటువంటి 2 కొరింథీయులు 5వ అధ్యాయం 1వ వచనం, 2 కొరింథియన్స్ చాప్టర్ 5 and verse 1. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవును, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. 3వ వచనంలో 5వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు, ఈ గుడారములోనున్న మనము, అంటే ఈ శరీరం అనేటువంటి గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచూ ఉన్నాము. ఈ శరీరంలో ఉన్నంత కాలం కూడా ఈ భారాన్ని మనం మోస్తూ ఉండాలి. ఈ శరీరంలో ఉన్నంత కాలం వచ్చేటువంటి రోగాలు, రుగ్మతలు మనం భరిస్తూ ఉండాలి. కనుక గుడారము శిథిలమైపోయినటువంటి గుడారము. ఇవి ఎంత ఆస్తిపరుడైనా ఎంత అగ్రరాజ్యములో ఉన్నప్పటికీ కూడా ఎంత ఉన్నతమైన పదవులు ఉన్నప్పటికీ కూడా ఎంత గొప్ప రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఈ గుడారము శిథిలమైపోతుంది. ఈ శరీరము శిథిలమైపోతుంది. ఈ శరీరము చీకిపోతుంది. మునుపటికి మన్ను అనేది తిరిగి మన్నైపోతుంది. కనుక ఈ శరీరానికి మనం ఎంత సబ్బుకులు అద్దినప్పటికీ కూడా ఎన్ని ఫేర్ అండ్ లవ్లీ రాసినా ఎన్ని కాస్ట్లీ సెంట్లు పూసినా ఒక దినాన ఈ గుడారము శిథిలమైపోతుంది. శిథిలమైపోయేటువంటి గుడారం వైపు ఒకవేళ మనం చూస్తూ ఉన్నామేమో, మనం చూడాల్సింది పరిశుద్ధ పర్వతం వైపు మనం చూడాలి. పరిశుద్ధ పర్వతం వైపు మన యొక్క దృష్టిని ఉంచాలి. ఈ గుడారములో మనం జస్ట్ అతిథిగా ఉన్నాం. ఈ గుడారంలో కొంతమంది 70 సంవత్సరాలు, కొంతమంది 80 సంవత్సరాలు అతిథిగా ఉంటారు. అయినను వాటి వైభవము ఆయాస్ని దుఃఖమే. కనుక ప్రియులారా, మన గుడారము శిథిలమైపోయేటువంటి గుడారం. కీర్తన గ్రంథం 118వ కీర్తన 5వ 15వ వచనంలో మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం Psalm 118 chapter 118 and verse 15, అక్కడ భక్తుడు రాసినటువంటి మాట ఏమిటంటే, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. నీతిమంతుల యొక్క గుడారములో రక్షణను గూర్చిన సునాదం. నీ యొక్క గుండెలో, నీ యొక్క హృదయములో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లయితే రక్షణను గూర్చినటువంటి సునాదాలు నీ నుంచి బయటికి రావాలి తప్ప. వీళ్ళరా, కొలస్సీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మీ నోట సరస్వతులైనను బూతులైనను మీ నోట ఉచ్చరింపకూడదు. మీ నోట చెడ్డ మాటలు పలకకూడదు. మీ నోట హితవత్సరాన్ని పలకాలి. 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు, మీ సంభాషణ ఎల్లప్పుడూ కూడా ఉప్పు వేసినదై కృపాసహితముగా ప్రజలను ఆదరించేటువంటి మాటలు మాట్లాడాలి. సో నీతిమంతుని యొక్క నోటిలోంచి కృపాసహితమైనటువంటి మాటలు వస్తాయి. నీతిమంతుని యొక్క గుడారములోంచి రక్షణకు సంబంధించినటువంటి సునాద గీతాలు, స్వార్థ గీతాలు, ఉత్సాహ గీతాలు వస్తాయి. నీ నోట వెంట ఎలాంటి మాటలు వస్తున్నాయి? నీ నోట వెంట ఎలాంటి పాటలు వస్తున్నాయి? నీ గుండె గుడారములో నుండి ఎలాంటి ఆరాధన వస్తూ ఉంది? ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? మనిషి యొక్క హృదయం నుంచి దురాలోచనలు చాలా లిస్టు చెప్తాడు అక్కడ భక్తుడు. నీ మనస్సులోంచి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? నీ గుడారంలో ఎలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి? కనుక ప్రియులరా, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఈ గుడారంలో మనం అతిథిగా ఉంటాం, కానీ దేవుని యొక్క పరిశుద్ధ పర్వతంలో, దేవుని యొక్క పరలోక పట్టణంలో, ఆ నూతన యెరూషలేములో మనము స్థిర నివాసులుగా ఉండాలి. మనం స్థిర నివాసు. ఈ లోకము శాశ్వతమైనది కాదు. మన శాశ్వతమైన లోకము, మన పరలోక పౌరసత్వము, మన పౌరసత్వం పరలోకములో ఉంది. ఈ లోకానికి సంబంధించింది కాదు. అందుకని దేవుని యొక్క వాక్యంలో యేసయ్య ఆయన ఈ లోకంలో జీవించిన దినాల్లో చెప్పిన మాట ఏమిటంటే, ఇరుకైన మార్గం ఉందట, విశాలమైన మార్గం ఉందట. యేసయ్య తన నోటి వెంట ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరే. ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరే. ఆ కొందరిలో నీవున్నావు, నేనున్నాను. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఇరుకు మార్గమున 1,00,000,000 మంది వస్తారు అని యేసయ్య కూడా చెప్పలా. ఇరుకు మార్గమున వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే వీఆర్ మైనారిటీస్ ఇన్ ఇండియా. మనం మైనారిటీస్గా ఉన్నాం, మనం తక్కువ వారం, మనం కొద్ది వారం, సామాజికంగా ఆర్థికంగా మరి ఏ స్థాయిలో మనం చూసినప్పటికీ కూడా రాజకీయంగా వీఆర్ మైనారిటీస్. యేసయ్య చెప్పాడు, ఎస్ యు ఆర్ మైనారిటీ, ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరే, విశాలమైన మార్గమున ప్రవేశించేవారు అనేక మంది ఉన్నారు. మనం అనేక మందిలో లేము, మనం కొద్ది మందిలో ఉన్నాము. ఇట్స్ ఎ నేరో వే అండ్ ఇట్స్ ఎ స్ట్రైట్ వే. అది ఇరుకైనటువంటి మార్గం, అది తిన్ననైనటువంటి మార్గం, దానిలో ప్రవేశించేవారు కొంతమంది. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, నీతిమంతుల గుడారములో నుండి రక్షణను గుర్చినటువంటి ఉత్సాహధ్వని వినపడుతుంది. నీతిమంతుల నోట నుండి కృపాసహితమైన మాటలు పెళ్ళుబుక్కుతాయి. నీతిమంతులు అంతకంతకు వారు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వు వేస్తారు. నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతుంది. నీతిమంతుల యొక్క వెలుగు మధ్యాహ్నపు వెలుగు వలె ఉంటది. పిల్లరా, నీతిమంతుల యొక్క గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము, విడుదల గీతాలు ఉంటాయి, విమోచన గీతాలు ఉంటాయి. కనుక నీ గుడారంలో, నీ యొక్క మనస్సులో, నీ హృదయంలో ఎలాంటి మాటలు వస్తున్నాయి, ఎలాంటి ఉత్సాహధ్వని వస్తుంది? పిల్లరా, మనుషుని యొక్క శరీరము గుడారంతో సమానము అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మనం గనక చూసినట్లయితే, అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఈ రాత్రి నేను మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. పిల్లరా, యెహోషువ మోషే చనిపోయిన తర్వాత ఆ యొక్క నాయకత్వపు బాధ్యతలన్నీ కూడా దేవుడు యెహోషువకు అప్పగించాడు. యెహోషువకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను ఎలాగూ మోషేకు తోడై ఉన్నాను, నీకు కూడా అలాగ నేను తోడై ఉంటాను. నీవు నా ఆజ్ఞలను, నా న్యాయ విధులు, నా కట్టడలను నీవు ఏ ఒక్కటి తప్పిపోకుండా నీవు ఆచరించినట్లయితే ఏ మనిషి కూడా నీ ఎదుట నిలువ జాలడు అని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు యెరికో మీద యెహోషువకు, ఇశ్రాయేలులకు అత్యధికమైనటువంటి జయాన్ని చేకూర్చినట్లుగా మనం చూస్తున్నాం. యెరికో మహాపట్టణం. యెరికో అనగా అది రమ్యమైనది అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పట్టణం. యెరికో అనగా సువాసన అని అర్థం ఇచ్చేటువంటి పట్టణం. పిల్లరా, యెరికోని జయించగలగడం, ఈ సునాద లేదా ఈ సువాసన భరితమైన లేదా ఈ యొక్క రంగుల లోకాన్ని జయించగలగడం అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. యెరికో పట్టణాన్ని దేవుని యొక్క వాగ్దానం చొప్పున మోషే స్వాధీనం పరుచుకున్నాడు. మోషే స్వాధీనం పరుచుకున్న తర్వాత, ఆ యొక్క యుద్ధం ముగిసిన తర్వాత, హాయి అనేటువంటి ఒక చిన్న పట్టణం, హాయి అనేటువంటి ఒక చిన్న రాజ్యం, యెహోషువ దగ్గర ఉన్నటువంటి సైన్యాధ్యక్షులు వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏమిటంటే, ఇది యెరికో అంత ఘనమైన పట్టణం ఏమి కాదు, దీని మీదకి లక్షల కొలదిగా మనుషులు వెళ్లాల్సిన పనేం లేదు, ఒక 2-3 వేల మంది వెళితే గనక హాయిని చాలా సులువుగా మనం జయించి రావచ్చు అని చెప్పి ఆ యెహోషువకు చెప్పినప్పుడు, వారందరూ కూడా ఆ హాయి పట్టణానికి చాలా తక్కువ మంది వెళ్ళి దాన్ని జయించడానికని వారు యుద్ధానికి పూనుకుంటే, చిన్న పట్టణం మీద వారు ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దానికి ముందే ఒక ఘనమైన పట్టణం మీద, ఒక విస్తారమైన రాజ్యం మీద అత్యధికమైనటువంటి జయాన్ని పొందినటువంటి ఇశ్రాయేలీయులు ఒక చిన్న పట్టణం మీద వారు చాలా నిర్దాక్షిణ్యంగా ఓడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, మనం చూసినట్లయితే ఆ యొక్క చిన్న పట్టణం మీదకి వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు 36 మంది మనుషులు, ఇశ్రాయేలు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వారిని తరిమి తరిమి చంపేశారట. ఒక పెద్ద పట్టణం మీద జయాన్ని పొందుకున్నటువంటి వీళ్ళు ఒక చిన్న పట్టణం మీద ఎందుకు ఓడిపోయారు అని మనం ఆలోచన చేస్తే గనక పిల్లల ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ రాత్రి నేను మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీరు జాగృతగా నా మాటలు ఆలకించాలని నేను కోరుకుంటున్నాను. పిల్లల దేవుడైనటువంటి యెహోవా చెప్పినటువంటి మాట ఏమిటంటే ఈ యొక్క యెరికో పట్టణానికి మీరు యుద్ధానికి వెళుతున్నారు. యెరికో పట్టణములో ఉన్న సమస్తము కూడా అది శపితమైనది కనుక ఆ శపితమైన దానిని ఎవడైనా కానీ ఆశించినట్లయితే వాడు కూడా శపితం అవుతాడు. సో దేవునికి వ్యతిరేకమైనటువంటి పని జరిగించిన వాడు అవుతాడు అని చెప్పి దేవుడు చాలా క్లియర్ గా చెప్పినప్పటికీ కూడా ఆ యుద్ధానికి వెళ్ళినటువంటి ఆకాను అనేటువంటి వ్యక్తి ఒక దొంగతనాన్ని చేసినట్లుగా, ఆకాను అనే దేవుని యొక్క మాటను పెడచెవిని పెట్టినట్లుగా, ఆకాను అనేటువంటి వ్యక్తి దేవుడు చేయొద్దు అన్నటువంటి పనిని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హాయి పట్టణం మీద యెహోషువ ఇశ్రాయేలులందరూ కూడా ఓడిపోయినప్పుడు యెహోషువ నేల మట్టుకు తన తలలో వంచుకుని తన మీద బూడిదను చల్లుకొని అంగలారుస్తూ దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడైన యెహోవా యెహోషువకు చెప్పింది ఏమిటంటే, ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా పాపం చేస్తున్నారు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీరు దేవుని సన్నిధిలో కనపడడానికి రండి అని ఇశ్రాయేలుకు నీ పిలుపు. సో శపితమైనటువంటి వస్తువు ఎవరి దగ్గర అయితే దొరుకుతుందో వారు ఖచ్చితంగా శిక్ష పొందడానికి అర్హులైనటువంటి వారు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు సర్వ సమాజానికి కూడా తెలియచేసినటువంటి మాట ఏమిటంటే, రేపు ఉదయానికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిని కనబడండి. ఎవరైతే శాపగ్రస్తమైనటువంటి పనిని చేశారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి పనిని చేశారో వారు దేవుని సన్నిధిలో నిలబడవలసిన వారే ఉన్నారని చెప్పి ఇశ్రాయేలు 12 గోత్రాలకి కూడా యెహోషువ అదే నాన్న తెలియచేసినప్పుడు ఆ ఉదయ కాలంలో వచ్చేటప్పటికి వంశాల వారీగా, గోత్రాల వారీగా ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో కనబడడానికి యెహోషువ ఎదుటకు వచ్చి నిలబడినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, యూదా గోత్రం వారు పట్టబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి మనం చూస్తాం. యెహోషువ 7వ అధ్యాయం మనం చదివినట్లయితే ప్రియులారా, యూదా గోత్రపు వారు దేవుని యొక్క సమూహంలో పట్టబడ్డారు. సో దేవుడు ఎవరిని కూడా ఫేక్ గా ఆయన ఆరోపించేటువంటి వ్యక్తి కాదు. సో అక్కడ రాయబడినటువంటి చాలా క్లియర్ గా ఉన్నటువంటి మాట ఏమిటంటే, జరహు ముని మనవుడును జబ్ది మనముడును కర్మీ కుమారుడును అయినటువంటి ఆకాను పట్టబడెను. జరహు ముని మనవుడు, జబ్ది మనవుడు, కర్మీ కుమారుడు అనేటువంటి ఆకాను అనేటువంటి వాడు పట్టబడ్డాడు. అతడు యోధా గోత్రానికి సంబంధించిన వాడు, అతడు జరహీయుల వంశానికి సంబంధించిన వాడు. చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ రోజున మనుషులు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు అని అంటే వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టి అతిశయిస్తున్నారు. మేము తెలుసా అండి, మా బ్యాక్గ్రౌండ్ తెలుసా, అసలు మేము ఎవరో తెలుసా, మా బ్యాక్గ్రౌండ్, మా ఫ్రంట్ గ్రౌండ్, మా బరియల్ గ్రౌండ్ అని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆకాన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమాత్రం కూడా తక్కువ లేదు. జరహు ముని మనవుడు, జబ్ది మనవుడు, కర్మీ కుమారుడు ఆకాను పట్టబడ్డాడు. ఒకవేళ పోస్టల్ అడ్రస్ కూడా ఎంత క్లియర్ గా ఉండదేమో, ఒకవేళ కొరియర్ కి మనం రాస్తే గనక అడ్రస్ ఎంత క్లియర్ గా ఉండదేమో, కానీ దేవుడు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తూ ఉన్నాడు. పిల్లరా, ఆకాను పట్టబడ్డాడట. ఆకాను చేసినటువంటి శపితమైనటువంటి పని ఏమిటనంటే, ఆకాను చేసినటువంటి దొంగతనం. 7వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసినది నిజము, నేను దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు ఆకాను అంటే, పట్టబడిన తర్వాత ఒప్పుకుంటున్నాడు. నేను పాపం చేశాను, దేవుడని యెహోవాకు వ్యతిరేకంగా, విరోధంగా నేను పాపం చేశాను. వీళ్ళరా, దేవునికి వాక్యం చెప్తుంది, అతిక్రమం ఒప్పుకుంటే మనం కనికరాన్ని పొందుకుంటాము, కానీ దాన్ని పొందుకుంటాం. కానీ ఎప్పుడు ఒప్పుకోవాలో అతిక్రమాలు అని అంటే, మనం పట్టబడకముందే, మన పాపం పండకముందే, మనం బహిర్గతం కాకముందే మనము మన పాపాన్ని ఒప్పుకోవాలి. ధనవంతుడు లాజరు ఉన్నాడు, లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోతే ఆ దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు అందరూ వచ్చారు. లాజరు చనిపోతే ఎవ్వడూ రాల, ఇంటి ప్రక్కడు కూడా రాల. బహుశా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. అంత దీనమైన హీనమైన మరణాన్ని పొందుకున్నారు. కానీ అతడు అబ్రహాము రొమ్మును ఉండుటకు అతడు కొనుక్కోబడిను అన్నటువంటి మాట మనం చూస్తాం. వీళ్ళ ధనవంతుడే, ఒకవేళ వాడిని కాల్చే పరిస్థితి ఉంటే గంధపు చెక్కలతో కాల్చుంటారు. ఒకవేళ పాతి పెట్టిన పరిస్థితి ఉంటే ఇక్కడ గంధపు చెక్కతో చేసి పాతి పెట్టి ఉంటారు. లేదా ఒక ఖరీదైన విలువైన వుడ్తో ఆ సమాధి పెట్టిన చేసి పాతి పెట్టి ఉంటారు. చాలా ఘనమైనటువంటి కార్యక్రమాలు జరిగి ఉంటాయి. కానీ అతడు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి ఈ యొక్క బీద లాజరు వెళ్ళాడు. ఈ ధనవంతుడు పాతాళములో యాతన పడుచుండేది. అక్కడికి వెళ్ళాక వాడికి రియలైజేషన్ వచ్చింది, తండ్రి పైన అబ్రహామా, నాకు ఇంకా 4 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా చూడు. వీళ్ళ రియలైజేషన్ పాతాళంకి వెళ్ళాక వస్తే దానివల్ల ఫలితం లేదు. నీ రియలైజేషన్, నీ బొందిలో ప్రాణం ఉంటుండగా, నీలో ఇంకా ఊపిరి ఉంటుండగా, నీవింకా ఒప్పుకోవడానికి నీకు ఇంకా దేవుడు సమయం అనుకూలించి ఇస్తూ ఉంటుండగా నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రియులరా, ఇక జరహు ముని మనవడును, జబ్ది మనవడును, కర్మీ కుమారుడైన ఆకాను ఆ రాత్రంతా కూడా ఏం ఆలోచించడో తెలియదు. యెహోషువ చెప్పినప్పుడు, అయ్యా ఈ పాపం చేసింది నేనే, ఈ తెల్లవారే వరకు కూడా నా పాపాన్ని ఉంచుకోవడం నా వల్ల కావట్లేదు, ఇదిగో అర్ధరాత్రే నా పాపాన్ని ఒప్పుకుంటున్నానని ఒకవేళ యెహోషువ దగ్గరకు వచ్చి ప్రాధేయపడి తన పాపాన్ని ఒప్పుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండునో. కానీ ఆకాను పట్టబడిన తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం చూస్తూ ఉంటుండగా, యోధా గోత్రములోంచి, ఈ యొక్క గొప్ప సోకాల్డ్ బ్యాక్గ్రౌండ్ లోంచి వచ్చినటువంటి ఆకాను పట్టబడిన తర్వాత అతను అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసినది నిజము. ఇప్పుడు ఒప్పుకుంటే ఫలితం ఏంటి? ధనవంతుడా, నీవు పాతాళంకి వెళ్ళిన తర్వాత ఒప్పుకుంటే దానివల్ల ఫలితం ఏంటి? ఒకవేళ చాలా మంది అనుకుంటారు, సిలువ మీద దొంగ చనిపోవడానికి ముందే కదా ప్రభువుని అంగీకరించాడు, నాకు ఇంకా చాలా సమయం ఉంది, నేను చనిపోయే ముందు నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నావేమో. ఎవరికి కరోనా వైరస్ ఉందో ఎవరికి తెలియదు, ఎవరికి COVID-19 పాజిటివ్ వస్తుందో ఎవరికి తెలియదు, నీ యొక్క మరణం ఎప్పుడో ఎవరికి తెలియనటువంటి అతి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. నీవు పట్టబడక ముందే నీ పాపాన్ని ఒప్పుకుంటే నీవు కనికిరాన్ని పొందుకుంటావు. అప్పుడు అంటున్నాడు ఆకాను, అయ్యా ఎక్కడ దాచావు? ఇదిగో నా డేరాలో, నా గుడారములో నేను దాచాను. ఏం దాచావయ్యా? దేనికి నీవు ఆశించావనంటే, అతడు ఆశించింది మనం చూసినట్లయితే ఏమిటనంటే, షీనారు వస్త్రం, 200 తులముల వెండి, 50 తులముల బంగారు కమ్మి. ఒక షీనారు వస్త్రం కోసం, 200 తులముల వెండి కోసం, ఒక 50 తులముల బంగారం కోసం ఆశపడి దాన్ని ఎక్కడ దాచాడట? తన గుడారములో, తన డేరాలో, భూమి కింద నేను దాచి ఉంచాను, నా భూమి కింద నేను దాచి. వెంటనే యెహోషువ చెప్పాడు, వెంటనే మనుషులు వెళ్ళి తన గుడారములో, తన డేరాలో ఆ త్రవ్వి చూచినప్పుడు ఈ భయంకరమైనటువంటి ఈ వాస్తవం వెలికి వచ్చింది. సో నీవు చీకట్లో చేసినటువంటి పని ఒక దినాన వెలుగులో చాటించబడుతుంది. నీవు 4 గోడల మధ్య చేసినటువంటి పని ఒక దినాన వెలుగులోకి వస్తుంది. ఒకవేళ ఎవరు చూడట్లేదులే అని చేసినటువంటి పని ఒక దినాన ఇశ్రాయేలు సర్వ సమాజము చూస్తుండగా తన పాపం బహిర్గతమైంది. నీవు దాచి ఉంచిన పాపం ఈ రోజున ఫ్లడ్ లైట్ వెలుగులో బయటకు వచ్చింది. నీ గుడారములో నీవేం దాచావు? ఆకాను తన గుడారములో చినారు వస్త్రాన్ని దాచాడు. ఆకాను తన గుడారములో 200 తులముల వెండిని దాచాడు. ఆకాను తన గుడారములు 50 తులముల బంగారాన్ని దాచాడు. ఇదంతా కూడా లెక్క వేస్తే ఒక 700-800 డాలర్స్ కంటే ఎక్కువ కాదు అని బైబిల్ పండితులు అంచనా వేసి చెప్తున్నారు. ఒక బిలో $1000 కోసం నీ నిత్యత్వాన్ని కోల్పోతున్నావు. ఒక పెద్ద యుద్ధాన్ని జయించినటువంటి ఇశ్రాయేలీయులు ఒక చిన్న పట్టణం మీద ఓడిపోవడానికి కారణం ఒక వ్యక్తి చేసినటువంటి శపితమైనటువంటి కార్యం, ఒక్క వ్యక్తి చేసినటువంటి శాపగ్రస్తమైనటువంటి పని వలన 36 మంది ఇశ్రాయేలీ యోధులు చనిపోయారు. నీవు చేసేటువంటి పాపం నీతో పోదు, నీవు చేసేటువంటి పాపం నీ కుటుంబానికి చుట్టుకుంటుంది, నీవు చేసేటువంటి పాపం నీ యొక్క సమాజానికి చుట్టుకుంటుంది, నీవు చేసేటువంటి పాపం నీ ఒక్కరితో పోదు. నిన్న మొన్న దినాల్లో కనుక ఇండియన్ టీవీ న్యూస్ కనుక మీరు చూసినట్లయితే వీళ్ళరా దుబే అనేటువంటి వాడు ఒక కరుడు కట్టినటువంటి ఒక టెర్రరిస్ట్, ఒక అతివాది. తను చంపబడ్డాడు ఎన్కౌంటర్లో. తన భార్యను తన కుమారుల్ని కూడా పట్టుకున్నారట, సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారట. ఒకరితో పోదు. ఆకాను పట్టబడిన తర్వాత ఆకానుతో పాటు కూడా కుమారులను, తన కుమార్తెలను, ఎద్దులు, గాడిదలు, మందను, అతను దాచి ఉంచిన డేరాను, అతనుకు కలిగిన సమస్తమును చేసిన పాపం ఒక్కడే. తన పిల్లలు ఏం చేశారండి? తన కుమారులు ఏం చేశారు? తన కుమార్తెలు ఏం చేశారు? ఎప్పుడు యుద్ధానికి వెళ్ళొచ్చినా కానీ చాలా గొప్పగా దండలు వేసి ఊరేగించుంటారు. ఎప్పుడు యుద్ధాన్ని జయించి వచ్చినా కానీ మా డాడీకి షాల్వా కప్తారని పిల్లలను కూడా తీసుకెళ్ళి ఉంటారు. ఎప్పుడు యుద్ధాన్ని గెలిచి వచ్చినా కానీ ఎన్నో మెడల్స్ వేసి ఉంటారు మెడలో. ఆ రోజున వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తున్నప్పుడు పిల్లలు ఎంత సంతోషంగా చప్పట్లు చర్చుకుంటూ, యో ఈ రోజు మా డాడీకి మెడల్ ఇస్తారు, ఈ రోజున మా డాడీకి షాలువా కప్పుతారు, ఈ రోజున మా డాడీకి బిరుదులు ఇస్తారని, ఈ రోజున గొప్ప ట్రీట్ ఉంటుందని, ఈ రోజున గొప్ప దావత్ ఉంటుందని, ఈ రోజున గొప్ప పండగ మరలా చేసుకుంటున్న విజయోత్సాహాన్ని జరుపుకుంటామని ఒకవేళ బిడ్డలు కూడా వెళ్ళుంటారు. వెళ్ళితే వాళ్ళని ఉన్నతమైన స్థానంలో పెట్టకుండా వాళ్ళని తీసుకెళ్లి ఒక లోయలో దించినట్లుగా మనం చూస్తున్నాం. బిడ్డలకి ఎప్పుడు కూడా అలవాటు లేనటువంటి పరిస్థితి. ఇశ్రాయేలు సర్వ సమాజం వాళ్ళ చేతిలో పెద్ద పెద్ద రాళ్లు పట్టుకున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, డాడీ ఎప్పుడు కూడా వీళ్ళు దండలు పట్టుకునేవారు కదా, డాడీ ఎప్పుడు కూడా వీళ్ళు మెమెంటోస్ పట్టుకునేవారు కదా, డాడీ ఎప్పుడు కూడా వీళ్ళు చేతుల్లో బాణాసంచాలు ఉండే కదా, డాడీ ఎప్పుడు కూడా వీళ్ళు చప్పట్లు కొట్టేవారు కదా, ఏంటి డాడీ ఎందుకు వీళ్ళు రాళ్ళు పట్టుకున్నారు చేత్తో, ఎందుకు డాడీ వీళ్ళందరూ కూడా మన మీద ఎర్రగా చూస్తున్నారు, డాడీ మీకు సన్మానం చేస్తూ మాకందరికి కూడా ఓ క్యాడ్బరీ చాక్లెట్లు ఇచ్చేవారు, అమూల్ చాక్లెట్లు ఇచ్చేవారు, మాకు ఎన్నో ఐస్ క్రీమ్లు ఇచ్చేవారు కదా డాడీ, ఈ రోజున ఏంటి డాడీ ఎందుకు డాడీ వీళ్ళు రాళ్ళు చేత్తో పట్టుకున్నారని అడుగుతుంటుంటే తండ్రి దగ్గర సమాధానం లేదు. ప్రియులారా, నీవు చేసిన పాపం నీతో పోదు, నీవు చేసిన పాపం నీ ఒక్కడితో పోదు. ఈ రోజున తన కుమారులు, తన కుమార్తెలు, తన గాడిదలు, తన ఎద్దులు, తను ఎందులో నివాసమున్నాడో తన డేరాను కూడా ఆ లోయలో పెట్టారు. ఎందుకు ఇంత ఘోరమైన కార్యం చేశావు, దీనికి దేవుడు తగిన న్యాయం చేస్తాడని యెహోషువ చెప్పిన వెంటనే కూడా ఇశ్రాయేలు సర్వ సమాజం కూడా వాళ్ళ చేతులతో ఉన్న రాళ్ల చేత వారిని కొట్టి చంపినట్లుగా చూస్తున్నాం. వారిని కొట్టి చంపడమే కాదు, వారిని తగులు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కొక్క దెబ్బ బిడ్డలకు తగులుతూ ఉన్నప్పుడు, ఒక్కొక్క దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉన్నప్పుడు ఎంత వేదనకరమైన పరిస్థితిని అనుభవించారో ఆ చంటి బిడ్డలు, ఎంత దారుణమైన పరిస్థితిని అనుభవించాడో ఆ తండ్రి. పిల్లల ఒక్కడు చేసినటువంటి పాపం తన కుటుంబం నాశనం అవడానికి కారణమైంది. ఒక్కడు చేసినటువంటి పాపం ఇశ్రాయేలులో 36 మంది యోధులు చనిపోయినట్లుగా, హాయి పట్టణం మీద ఓడిపోయినట్లుగా చూస్తున్నాం. ఒకడు చేసినటువంటి పాపం. పిల్లరా, ఈ పాపాన్ని ఒప్పుకోవడానికి ఇంకా దేవుడు నీకు సమయం ఇచ్చి ఉంటుండగానే నీవు ఒప్పుకుంటే గనక నీవు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడుతుంది, నీ చంటి బిడ్డలు రక్షించబడతారు, నీ అమాయకమైనటువంటి నీ కుటుంబం రక్షించబడుతుంది. नी समाजं रक्षिंचबडुतुंदी नी कोसं पोराडेटुवंटि नी योधुलु रक्षिंचबडुतारु नी गुडारमुलो नीवें दाचुंचावु आकानु गुडारमुलो शपितमैन दानि दाचुंचावु नी यొక్క गुडारमुलो ఏం దాచుంచావు లాజరు చనిపోయిన తర్వాత మరియా మార్తల సహోదరుడైన లాజరు చనిపోయిన తర్వాత నాలుగో దినాన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆ సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళారట యోహాను భక్తుడు ఒక్కడు మాత్రం రాస్తాడు అది ఒక గుహ సో మానవ జీవితం మానవ హృదయం అది ఒక గుడారం అది ఒక డేరా అది ఒక గుహ దానిలో త్రవ్వి తీస్తే ఒకవేళ నీ బ్రతుకుని త్రవ్వితే ఈ రాత్రి నీ గుండెలోంచి ఏం బయట పడతాయి ఎలాంటి అబద్ధాలు బయటకు వస్తాయి ఎలాంటి వ్యభిచారపు క్రియలు బయటకు వస్తాయి ఎలాంటి కొండాలు చెప్పేటువంటి తత్వం బయటకు వస్తాయి ఎలాగో ఒకరి మీద అసూయపడేటువంటి మనస్సు నీకు తవ్వితే బయటకు వస్తాయి నీ హృదయ దురాలోచనలు ఏ విధంగా ఉంటాయి నీ బ్రతుకును దేవుడు తవ్వకముందే నీకు నువ్వే త్రవ్వి అయ్యా నేను పాపం చేశాను నేను ఇశ్రాయేలు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసినను ఇది నిజం అని నీ ఒప్పుకోగలిగితే గనుక ఆయన కృప చూపుటలో ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు ఆయన క్షమించుటకు సిద్ధ మనస్కుడైనటువంటి దేవుడు దానికి నీ పాపం పట్టబడిన తర్వాత సమాజం ఎదుటకు నిన్ను ఈడ్చుకుని వచ్చిన తర్వాత నీవెంత బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నప్పటికీ కూడా నీవు రాళ్ల చేత కొట్టబడి చంపబడినట్లుగా ఆకాని యొక్క సమస్త కుటుంబం తన కలిగిన సమస్తం కూడా ఆ లోయల్లో పడవేయబడి కొట్టబడి చంపబడి తగలబెట్టబడినప్పుడు ఆ లోయకి కలిగినటువంటి పేరు ఆ రాళ్ల కుప్పకు కలిగినటువంటి పేరు ఆకోరు లోయ ఆకోరు శ్రమ కలిగినటువంటి లోయ ఆకోరు శ్రమ కలిగిన లోయను ఆయన నిరీక్షణ ద్వారముగా చేయగలిగినటువంటి దేవుడు హోషేయ భక్తుడు చెప్తున్నాడు ఆకోరు అనేటువంటి శ్రమ కలిగిన లోయను నేను తిరిగి నిరీక్షణ ద్వారముగా నేను చేయబోతున్నాను నీవు ఒప్పుకుంటే గనక నీ పాపాన్ని ఆయన భరించాడు యేసయ్య నీ పాపాన్ని నీ శాపాన్ని ఆయన ఓర్చుకున్నాడు ఈ దినాన నీవు గనక అయ్యా నేను పాపం చేసింది నిజం అని నీవు ఒప్పుకుంటే గనక నీ అతిక్రమాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాదు దాన్ని విడిచిపెడితే నీవు ధన్యుడవై నీవు కనికరాన్ని పొందుకుంటావు దేవుని యొక్క క్షమాపణను పొందుకుంటావు ఆకాను చేసిన పాపం తన కుటుంబాన్ని ఆకోరు లోయలుగా ఒక శ్రమ కలిగిన లోయగా తన కుటుంబం అంతమైపోయింది ప్రియులారా నీ గుడారములో ఏం దాచుంచావు నీ మనసులో ఏం దాచుంచావు కనుక ప్రియులారా ఆ యొక్క సుక్కారు అనేటువంటి గ్రామంలో ఆ సమరయ స్త్రీ తన గుండెలో ఎంతో దాచి ఉంచింది యేసయ్య జీవంతో నిండిన మాటలు చెప్పినప్పుడు తన కుండను విడిచి ఊళ్ళోకి వెళ్ళి తన సాక్ష్యం చెప్పింది యేసయ్య మాటలు నీ గుండెలో నిండితే గనక నీ హృదయంలో దాచినటువంటి ప్రతి ఒక్క శపితమైన వస్తువు బయటకు వస్తుంది ఈ రాత్రి దేవుడు ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా మనందరితో మీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీ హృదయంలో ఉన్నటువంటి శపితమైన దానిని నీకు నువ్వే త్రవ్వి బయట పెట్టుకుని ప్రభువా నేను నీకు వ్యతిరేకంగా పాపం చేసింది నిజం నేను దాన్ని ఒప్పుకుంటున్నాను నేను నా కుటుంబం నిత్యాగ్నిలోకి ప్రవేశించకుండా అయ్యా పరిశుద్ధ పర్వతం మీద నిత్య నివాసిగా నేను ఉండడానికి ఆ నూతన యెరూషలేములో నేను నివాసితుడిగా ఉండడానికి దయచేసి నా పాపాన్ని పరిహరించండి ఈ రక్తములో నన్ను కడగండి ఈ గుడారం శిథిలమైపోతుంది మనము నూతన యెరూషలేము వెళ్ళవలసిన వారమేనా ఒకవేళ నీతిమంతుల యొక్క గుడారము కీర్తన గ్రంథం 118వ కీర్తన మనం చూసినట్లుగా నీతిమంతుల యొక్క గుడారములో నుండి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వస్తాయి నీ గుడారంలో ఏముంది రక్షణ సునాదం ఉందా శాపితమైన దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఉన్నాయా దయచేసి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఎవరి మట్టుకాలో జ్ఞాపకం చేసుకుందాం ఆలోచించేద్దాం ఈ భయంకరమైన దినాల్లో మనం ఇంకా జీవించున్నామండి ఇంకా మనకు ఎలాంటి వ్యాధి రాలేదు దేవుని కృప వల్ల రాకూడదు కానీ నీ మనస్సులో ఏముంది? నీ గుడారములో ఏముంది? నీవేం దాచుకున్నావు? ఏమి వ్యతిరేకమైనటువంటి క్రియలు కలిగి ఉన్నావు? పెద్ద పెద్ద నరహత్యలు నీవు చేయకపోవచ్చు, కానీ నీ తోటి వాని మీద ఒకవేళ ఆయాసపడుతున్నావేమో, నీ తల్లిదండ్రుల్ని తోలనాడుతున్నావేమో, నీ అన్నదమ్ముల్ని శపిస్తున్నావేమో. ద్రోహి అని పిలిస్తేనే నరహత్య చేసినట్లు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం చేసినట్లు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు నీ హృదయాన్ని తవ్వే రోజు వస్తుంది. ఒకవేళ నువ్వు చీకట్లో చేస్తుంటావు, నాలుగు గోడల మధ్య చేస్తుంటావు, ఎవరికి తెలియదు, నా గుడారంలో నా భూమిలో నేను దాచిపెట్టాను అనుకున్నాడు ఆకాను. కానీ దాన్ని త్రవ్వి ఇశ్రాయేలు సమాజం అంతటి ఎదుటకి తీసుకుని వచ్చారు. అది నీ కుటుంబ నాశనానికి దారితీసింది. దేవుడు ఏదైతే శపించాడో, దేవుడు ఏదైతే వద్దు అంటున్నాడు, దేవుడు చెప్తున్నా ఇదిగో నా యొక్క దొంగిలి బొంకి నీవు శపితమైన దాన్ని దాచుకున్నావు అని చెప్పాడు. దేవుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు, నీవు ఏంటి దొంగిలావు, ఏంటి దాచుకున్నావు. ఒకవేళ దేవునికి ఇవ్వాల్సింది దాచుకుంటే నీవు దేవుని దగ్గరే దొంగిలేవని మలాకీ గ్రంథంలో రాస్తున్నాడు. మనుషుల దగ్గర దొంగతనం చేస్తే అది ఒక ఎత్తు, కానీ సాక్షాత్తు దేవుని దగ్గరే దొంగిలే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని దగ్గర దొంగిలే వాళ్ళు, బొంకేవాళ్ళు. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని దేవునికి వాక్యం రాస్తుంది. నీ గుండెల్లో ఏం దాచుకున్నావు? ఈ రాత్రి ఏం ఆలోచన చేస్తున్నావు? ఎవరికి విరోధంగా ఆలోచన చేస్తున్నావు? దయచేసి ఎవరి మట్టుకు కాళ్ళం, దయచేసి ఎవరి మట్టుకు వాళ్ళం మనం ప్రార్థన చేద్దామండి. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ఎవరి మట్టుకు కాళ్ళు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులైన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభువా, ఒక దినాన నాయనా మా గుండెను తవ్వేటువంటి దేవుడు, హృదయ రహస్యములు బయటపడేటువంటి దినమున, ఆ మహాభయంకరమైనటువంటి దినమున ఓ ప్రభా, మేము ఎవ్వరికీ తెలియకుండా చేసిన ప్రతి పని కూడా నీ సముఖములో తెలియపరచబడుతుంది ప్రభా. అటువంటి దుస్థితి ఈ రోజున వాక్యములో యొక్క జూమ్ మీటింగ్ లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఎవ్వరికీ కూడా అటువంటి దుస్థితి కలుగక ముందే ప్రభా, అయ్యా నేను నీ ఎదుటిగా నేను పాపం చేసింది, శపితమైనది నేను దాచుకున్నది నిజం అని నీ పాదాల చెంత కన్నీరు కార్చి ప్రార్థించేటువంటి కృప దయచేయండి ప్రభువా. ప్రభువా నాయన, అంతలో కనిపించి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వాళ్ళం ప్రభువా, దయచేసి మమ్మల్ని కనికరించండి. ఎవరి మట్టుకాలు ప్రార్థన చేద్దాం, ఎవరి మట్టుకాలు ఒప్పుకుందామండి. ఈ జూమ్ మీటింగ్ టైం పాస్ కోసం కాదు, ఇది మన జీవితంలో మార్పుని కలుగు చేయాలి. దేవుడు ఈ రాత్రి నీ హృదయాన్ని తవ్వుతూ ఉన్నాడు. మనము దీనిలో అతిథిగా ఉండేటువంటి వాళ్ళం. ఒకవేళ స్థిరమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నేను జీవించాలి, నివసించాలి. ఐ వాంట్ టు హ్యావ్ an everlasting dwelling place on the heavenly places అని ఒకవేళ నీవు ఆలోచన చేసినట్లయితే ప్రభువా, నా పాపాన్ని పరిహరించండి. నా భర్తకు తెలియకుండా చేసినటువంటి పాపం, నా బిడ్డలకు తెలియకుండా చేసినటువంటి పాపం, నా భార్యకు తెలియకుండా చేసినటువంటి పాపం, నా తల్లిదండ్రులకు తెలియకుండా చేసిన పాపం, నా యొక్క సంఘానికి నా సంఘ కాపరికి తెలియకుండా చేసిన పాపం ప్రభా, ఒక దినాన వెలుగులోకి వస్తుంది ప్రభా. ఆ రోజున సిగ్గుపడకుండా, ఆ రోజున వెలుపటి చీకటిలో త్రోయబడకుండా ఇప్పుడే నా పాపాన్ని పరిహరించమని నానా నీ పాదాల చెంతకొచ్చి నేను మొరపెట్టుకుంటున్నాను. ఆ విధంగా నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. జరహు ముని మనవరును, జబ్ది మనముడును, కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడ్డాడు. నీవు పట్టబడనని అనుకుంటున్నావా? తప్పకుండా నీవు కూడా పట్టబడతావు. నీవు పట్టబడే రోజు ఒకటి ఉంది. ఈ దేహం, ఈ గుడారం శిథిలమైపోతుంది. స్థిర నివాసం కోసం మన దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుట నిలవబడమా, లేదా నీతిమంతుల తేజోవాసుల సమాజంలో నిలవబడగలుగుతామా? ఒకవేళ నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుని ఎడల కన్నీరు కార్చు, పశ్చాత్తాపడు. నీ ప్రార్థన, నీ కన్నీటిని ఎవ్వరూ చూడట్లేదు, కానీ ఆకాశము నుండి దేవుడు చూస్తున్నాడు. నీ పాపాన్ని పరిహరించేది ఆయనే గనక ఆయన పాదాల చెంతని ఒప్పుకో. దేవుడు నిన్ను క్షమించి నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులంగా చేయనని దేవుని యొక్క వాక్యం యోహాను పత్రికలో మనం చూస్తున్నాం. అటువంటి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను నేను దేవుని చేతికి అప్పగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మీ పాదాలు కొందనాలు స్తోత్రాలు. నాన్న, ఇంతవరకు నాన్న నీ వాక్యాన్ని తెలియచేశాను ప్రభా. నానా మా గుడారం నుంచి రక్షణ సునాదాలు రాకుండా, ఒకవేళ శాపితమైనటువంటి నాయన లోకాశలు, శరీరేచ్ఛలు, దొంగతనము, లోభత్వము, నాయన చెడ్డ మాటలు, సరసోక్తులు వస్తున్నాయి. దయచేసి మమ్మల్ని క్షమించండి, మాకు సహాయం చేయండి నాయనా. మేము చీకట్లో నాలుగు గోడల మధ్య చేసినటువంటి పాపం ఒక దినాన బహిర్గతం అవబోతుంది కనుక ప్రభు, హృదయ రహస్యాలు బయలుపడేటువంటి ఆ భయంకరమైన దినమున మేము సిగ్గుపడకుండా ఉండేలాగున ఇదిగో ఇప్పుడే మీ పాదాల చెంతకు వచ్చి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. అలాగూ ప్రార్థించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే మేలు చేసి మహిమ పొంది వారిని క్షమించి నీ నిత్య రాజ్యములో పరిశుద్ధ పర్వతం మీద నివాసితులుగా, స్థిర నివాసితులుగా చేయమని నీ కృపగల హస్తాలకు నాయన బిడ్డలను అప్పగించుకుంటూ నీ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఇతడు నీ వాక్యం నాకు విన్న ప్రతి ఒక్కరికి కూడా ఫలభరితంగా చేయమని, 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఆశీర్వదించమని ప్రయాసపడుతున్నటువంటి నీ సేవకుడు కృష్ణమూర్తి గారిని మీరు దీవించి ఆశీర్వదించమని, మిరియాల పార్వతి గారిని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.